మై ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే హెయిర్ గురించి అండి. ముందుగా మీరు నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హెయిర్కి సంబంధించిన టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా? నేను డాండ్రఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అంతకంటే ముందుగా మీకు ఒక లైన్ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు ముందుగా మీ హెయిర్కి ఎటువంటి సమస్య ఉంది దాని గురించి తెలుసుకోండి. అంటే కొంతమంది డాండ్రఫ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఇంకా కొంతమందికి ఆరోగ్యం బాగాలేక హెయిర్ ఊడిపోతుంది, ఇంకా కొంతమందికి నిద్ర సరిపోకపోవడం వల్ల, లేదంటే ఆలోచనలు ఎక్కువవడం వల్ల, లేదంటే టెన్షన్స్కి స్ట్రెస్కి గురవడం వల్ల కూడా చాలామందికి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటారనమాట. సో ముందు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. అయితే ఈరోజు మీకు నేను డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలని గురించి చెప్తాను. అయితే ముందుగా మీరు ఎప్పుడైనా సరే ఏ ప్యాక్ అన్నా, అంటే ఏ ప్యాక్ అన్నా వేసుకోవాలి అంటే ఖచ్చితంగా హెడ్ మసాజ్ చేసుకోవాలండి. హెడ్ మసాజ్ చేసుకునే విధానం గురించి నేను ఫస్ట్ వీడియోలో చెప్పేశాను. ఒక 4 వీడియోస్ హెయిర్ గురించి చెప్పాను. సో ఆ వీడియోస్లోనే హెడ్ మసాజ్ గురించి కూడా ఉంది. సో మీరు ఖచ్చితంగా దాన్ని చూడండి. అలాగే హెడ్ మసాజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా హెడ్ వాష్ చేసి ఉండాలి. హెడ్ వాష్ చేశాక, హెడ్ మసాజ్ చేసుకున్నాక ఈ విధంగా డాండ్రఫ్కి సంబంధించిన ప్యాక్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలన్నమాట. అయితే మీరు ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ న్యాచురల్గా ఉండే విధంగానే యూజ్ చేయండి. నేను చెప్పేవి కూడా అవి. చాలామంది బ్రాండెడ్ అని చెప్పేసి ఆనోస్, ఇంకా వగేరా చాలా బ్రాండెడ్ హెన్నా పౌడర్స్ ఉన్నాయి, అవి ఏవి మీరు యూజ్ చేయొద్దు. దయచేసి అలాంటివి యూజ్ చేయొద్దు, ఎందుకంటే మీ హెయిర్ ఉన్న హెయిర్ కంటే ఇంకా పోతుంది. సో మీరు అవన్నీ యూజ్ చేయొద్దు. మీకు కావాలంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీరు ఇంట్లో తయారు చేసుకోలేకపోతే ఆయుర్వేదిక్ షాప్స్లో అన్నీ దొరుకుతాయి, అన్నీ న్యాచురల్గా ఉంటాయి. మీరు పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్స్కి వెళ్ళినా కూడా అక్కడ కూడా వాళ్ళు తెప్పించేది ఆయుర్వేదిక్ షాప్స్ నుంచి, అవే మిక్స్ చేసి మీకు అప్లై చేస్తుంటారు. యాజ్ ఏ బ్యూటీషియన్గా నేను కోర్స్ నేర్చుకునేటప్పుడు మా మేడం అలాగే చేసేది, మాకు అలాగే చెప్పేదన్నమాట, ఇవి తెప్పించుకోండి ఇవి బాగుంటుంది, సో మీకు మంచి రిజల్ట్ వస్తుంది, ఇన్ కేస్ మీరు బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి, మంచి పేరు ఉంటుంది అనేసి. సో మీరు ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఆయుర్వేదిక్ షాప్స్లో తీసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది అనమాట. అయితే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే దాని గురించి నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. మీరు ఖచ్చితంగా ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. ఫస్ట్గా మనకు కావాల్సింది హెన్నా పౌడర్ అండ్ కుంకుడుకాయ పౌడర్, సీకాయ పౌడర్, మెంతి పౌడర్, అలాగే గంధ ఖర్జూరపు పౌడర్ అని చెప్పేసి ఆయుర్వేదిక్ షాప్స్ దొరుకుతుంది అది. అలాగే నిమ్మకాయ పౌడర్, నిమ్మకాయ ఇంట్లో ఎండబెట్టి, అంటే నిమ్మకాయ తొక్కని ఎండబెట్టి దాన్ని పొడి చేసి యూజ్ చేసుకోవాలన్నమాట. అలాగే పుల్లటి పెరుగు అండ్ ఒక ఎగ్, అంటే ఎగ్లోనే పచ్చడి తీసేసి వైట్, ఎగ్ వైట్ ఉంటుంది కదా అది తెల్లగా ఉంటుంది, అది ఒక్కటి మాత్రమే. అయితే ఈ కొలతలు ఎన్ని అనే దాని గురించి చెప్తాను, వినండి. హెన్నా పౌడర్ 1 కప్, సీకాయ పౌడర్ 1 కప్, అండ్ కుంకుడుకాయ పౌడర్ 1 కప్, నెక్స్ట్ వచ్చేసి మెంతి పౌడర్ 1 కప్. మెంతి పౌడర్ మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో అవైలబుల్ లేదనుకోండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎలా తయారు చేసుకోవాలి? మీరు మెంతులన్నింటినీ కొంచెం సేపు అదే గోరువెచ్చగా వేడి చేసి మిక్సీకి వేసుకొని పొడి చేసుకోండి. లేకపోతే మెంతులన్నీ బాగా నానబెట్టేసి ఒక రోజంతా ఎండలో ఎండబెట్టి దాన్ని పొడి చేసుకోండి, అదే మెంతి పౌడర్గా యూజ్ అవుతుంది మనకి. సో ఖచ్చితంగా 1 కప్ అవసరం ఉంటుంది, ఈ అన్ని 1 కప్. అయితే ఇంకా గంధ ఖర్జూరపు పౌడర్, అది మాత్రం 1 స్పూన్. గంధ ఖర్జూరపు పౌడర్ అనేది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది, అది మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది. అలాగే నిమ్మకాయ పౌడర్ దొరకకపోతే మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో ఇంట్లోనే నిమ్మకాయ తొక్క ఉంటుంది కదా, అది ఎండబెట్టి మిక్స్ చేసుకోండి. దాంట్లో ఉంచి వచ్చే పొడి నిమ్మకాయ పొడి అన్నమాట. సో ఆ పౌడర్ని 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే పుల్లటి పెరుగు ఒక 1 స్పూన్ వేసుకోవాలి. అండ్ ఎగ్ వైట్, అంటే గుడ్లో ఉండే పచ్చసోనా కాకుండా ఓన్లీ వైట్ ఉంటుంది కదా, దాన్ని వేసి మొత్తం కలిపేసుకొని మన హెయిర్కి ప్యాక్లా వేసేసుకోవాలి. ప్యాక్లా వేసుకున్న తర్వాత, అంటే ప్యాక్ ఎలా వేసుకోవాలి అని అడుగుతారేమో, మీరు ఖచ్చితంగా ప్యాక్ వేసుకునేటప్పుడు కుదుళ్ళు, అంటే ఈ కుదుళ్ళ దగ్గర మనం ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఇక్కడ, ఈ కుదుళ్ళ దగ్గర మాత్రమే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ అప్లై చేసుకుంటేనే హెయిర్కి బాగా, అంటే బాగా పట్టిద్ది అన్నమాట అదంతా. సో మీరు అదంతా అంటూ, అంటే మొత్తం హెడ్ మొత్తానికి అది బాగా అప్లై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత 1 అవర్ 2 అవర్స్ వరకు అలాగే ఉంచుకొని కూల్ వాటర్ లేదా చల్లటి నీళ్ళు, చల్లటి నీళ్ళతో హెడ్ వాష్ చేసేసుకోండి. ఓకేనా? మీరు వేడి నీళ్ళు యూజ్ చేయొద్దు, వాష్ చేసుకొని షాంపూ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హెడ్ వాష్ చేసిన తర్వాత హెడ్ మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఈ ప్యాక్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు వారానికి
మూడు సార్లు ఖచ్చితంగా చేయాలి. అలాగే మీకు ఇంకా ఓపిక ఉంటే 5 సార్లన్నా చేయండి, మీకు డాండ్రఫ్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే మాత్రం మా మమ్మీకి ఇవే వేస్ట్ చేస్తూ ఉండేదాన్ని నేను నేర్చుకునేటప్పుడు. బట్ ఇప్పుడు కూడా నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మకి అన్ని చేస్తూ ఉంటాను. బట్ నాకు చేసుకునేంత టైం ఉండదు, పిల్లలతోనే సరిపోతుంది. అందులో నాది లాంగ్ హెయిర్, అంత ఓపిక లేదన్నమాట. బట్ మీకు యూజ్ అవుతుంది, చాలా అంటే చాలా మంచిది. బ్యూటీ పార్లర్స్లో మీకు డాండ్రఫ్ ట్రీట్మెంట్ అని చెప్పి ఇదే చేస్తారనమాట, సేమ్ ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకేనా? మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందుగా హెడ్ మసాజ్కి సంబంధించిన వీడియో, అలాగే హెయిర్ టైప్స్, హెయిర్ ఆయిల్ యూజెస్ అన్నీ నేను ముందు వీడియోస్లో చెప్పాను. అవి మీరు తెలుసుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్కి రండి. ఈ ప్రాసెస్ నుంచి నెక్స్ట్ కండిషన్ ట్రీట్మెంట్, అలాగే నెక్స్ట్ హెన్నా ట్రీట్మెంట్, ఇవి రెండే ఇంకా ఇంపార్టెంట్ మన హెయిర్కి సంబంధించి. అంతే, మీరు ఇంకా ఏం యూజ్ చేయొద్దు. ఎవరెవరో ఏవేవో చెప్తూ ఉంటారు, అంటే ఎట్లా అంటే రైస్ వాటర్, ఆనియన్ వాటర్ అని చెప్తున్నారు కదా, అదంతా ఫేక్. ఎందుకంటే బ్యూటీ పార్లర్స్లోనే అవి యూజ్ చేయరు, ఇంకా ఇళ్ళల్లో అవి యూజ్ చేస్తే పనిచేస్తాయా చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా? నేను చెప్తున్నానని కాదు. సో మీరు ఈ విధంగా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హెయిర్కి ప్యాక్ వేసుకోండి, డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనేది పోతుందన్నమాట, అంటే డాండ్రఫ్ అనేది పోతుంది డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే. సో మీకు కన్నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్.